వెల్కమ్ టు డర్స్ అకాడమీ సో లర్న్ ఇంగ్లీష్ త్రూ జోక్స్ సో ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో ఫుల్ ప్యాకేజ్ స్పీకింగ్ స్కిల్స్ రైటింగ్ స్కిల్స్ అండ్ వీటి ద్వారా మనం గ్రామర్ కూడా సో గ్రామర్ మీద గ్రిప్ సంపాదించుకోవచ్చు సో రైటింగ్ స్కిల్స్ స్పీకింగ్ స్కిల్స్ గ్రామర్ మీద గ్రిప్ సంపాదించవచ్చు సో ఈ వీడియోలో మనం జోక్ వినేసిన తర్వాత అప్పుడు ద గ్రామటికల్ ఐటమ్ అండ్ ఒక క్వశ్చన్ కూడా ఎక్కడ ఉంది చూడండి వాట్ డిడ్ యూ డూ దాట్ ఫర్ సో ఆ క్వశ్చన్ మనం డైలీ లైఫ్లో యూజ్ చేసుకోవడం కోసం కూడా నేర్చుకుందాం సో రైట్ ఏ స్నెయిల్ వాక్స్ ఇన్ టు ఏ బార్ అండ్ ద బార్ మెన్ టెల్స్ హిమ్ ఒక స్నేయిల్ ఒక నత్త నడుచుకుంటూ వచ్చింది బార్లోకి అండ్ ఆ బార్ మెన్ ఆ బార్లో ఉన్న వ్యక్తి టెల్స్ హిమ్ తనకు చెప్పాడు స్నేహిల్కి దెర్ ఇస్ అ స్ట్రిక్ట్ పాలసీ అబౌట్ హ్యావింగ్ స్నేయిల్స్ ఇన్ ద బార్ కాబట్టి ఇక్కడ ఈ బార్లో ఒక నిర్దిష్టమైన ఒక స్ట్రిక్ట్ పద్ధతి ఉంది స్నైల్స్ గురించి స్నైల్స్ ఉండడానికనో ఉండడానికి వీల్లేదనో లేదంటే ఉంటే కనుక ఎలాంటి నియమాలు పాటించాలనో ఒక స్ట్రిక్ట్ పాలసీ ఉంది అని చెప్పాడు అండ్ చెప్పి సో కిక్స్ హిమ్ అవుట్ కాబట్టి ఆ స్నేయిల్ని ఒక తన్నుదన్నేశాడు అక్కడికి సిచ్యువేషన్ అయిపోయింది తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఎయిర్ ల్యాటర్ ఒక సంవత్సరం తర్వాత ద సేమ్ స్నెయిల్ రీఎంటర్స్ ద బార్ కాబట్టి అదే నత్త మళ్ళీ బార్లోకి వచ్చింది అండ్ ఆస్క్స్ ద బార్ మ్యాన్ బార్ మ్యాన్ అడిగింది సో వాట్ డిడ్ యూ డూ దాట్ ఫర్ దేనికోసం అలా చేసావు ఎందుకోసం అలా చేసావు దేని కొరకు అలా చేసావు ఎందుకు అలా చేసావు అని అర్థం అనమాట ఈ క్వశ్చన్కి ఇక్కడ దీన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఎందుకు అలా చేసావు దేని కొరకు అలా చేసావు అని అది అడిగింది అంటే చూడండి సంవత్సరం అయిపోయింది ఈ సంవత్సరంలో కూడా ఆ తన్ను కాడ ఎక్కడో దూరం పడిపోయింది అది ఆ పడిపోయిన దగ్గర నుంచి ఇది నడుచుకొని వచ్చి మళ్ళీ అడిగేటప్పటికి సంవత్సరం అయింది ఈ సంవత్సరంలో అక్కడ బార్మెన్ ఉన్నాడో లేదో అది ఏ విషయం కోసం అడుగుతుందో కూడా తెలియదు కాబట్టి ఈ క్వశ్చన్ మన డైలీ లైఫ్లో ఉపయోగించవచ్చు సో వాట్ డిడ్ యూ డూ దట్ ఫర్ ఈ అనే క్వశ్చన్ ఈ క్వశ్చన్ని మనం డైలీ లైఫ్లో ఉపయోగించవచ్చు దేనికోసం అలా చేసావు ఏం ఆశించి అలా చేసావు దేని కొరకు ఎందుకు అలా చేసావు అని చెప్పడానికి మనం దీన్ని వాడుకోవచ్చు వాట్ డిడ్ యూ డూ దట్ ఫర్ సో ఈ క్వశ్చన్ మనం అలా వాడుకోవచ్చు అయితే ఇక్కడ అక్కడ టెన్స్ ఒక స్టోరీలో ఎలా జరిగింది ఎలా చేసింది అలాగ అయ్యింది అని ఒక స్టోరీ నేరేట్ చేస్తున్నప్పుడు మనం ఒక నేరేషన్ అయిపోయిన స్టోరీ నేరేట్ చేస్తున్నప్పుడు దాన్ని మనం హిస్టారికల్ టెన్స్ అంటాము జనరల్గా ఆ ప్రజెంటెన్స్లో మనం అయిపోయిన విషయాన్ని ప్రజెంటెన్స్లో చెప్తూ ఉంటాము కాబట్టి ఇక్కడ మొత్తం స్టోరీ అంతా అయిపోయింది అయిపోయిన స్టోరీని వాళ్ళు మనకు చెప్తున్నారనమాట ఒక ప్రజెంట్ టెన్స్లో అప్పుడు మనం ఎలా చెప్పొచ్చు అంటే ఈ కన్స్ట్రక్షన్స్ వాడుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తాను మీరు కూడా ఎప్పుడైనా సరే ఇలా అయిపోయిన విషయాలు జరిగిన విషయాలు చెప్పాలనుకుంటే ఈ టెన్స్ను ఉపయోగించి వీడు ఉపయోగించిన విధానాన్ని ఉపయోగించి మీరు చెప్పొచ్చు ఇది మీకు స్పీకింగ్ ఎక్కడైనా మీరు ఒక విషయాన్ని చెప్పాలనుకున్నప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అలాగే మీరు ఏదైనా పారాగ్రాఫ్ రాయాలనుకుంటే మీకు ఉపయోగపడుతుంది చూద్దాం చూడండి స్నైల్ వాక్స్ ఇది గమనించండి వాక్స్ థర్డ్ పర్సన్ సింగ్లర్ సో స్నైల్ వాక్స్ థర్డ్ పర్సన్ సింగ్లర్ ద బార్ అంటే ఒక స్నేహిల్ నడుచుకుంటూ వచ్చింది అండ్ టెల్స్ అండ్ బార్మన్ టెల్స్ బార్మన్ ఆ నత్తకి చెప్పాడు అండ్ దెర్ ఈ స్ట్రిక్ట్ పాలసీ అబౌట్ హ్యావింగ్ స్నేహిల్స్ ఇన్ ద బార్ బార్లో ఉన్న దానికోసం అండ్ సో హీ కిక్స్ కిక్స్ ఆమెని ఆ నత్తని అతన్ని తన్నేశాడు అండ్ ఏ ఇయర్ ల్యాటర్ ఇది కూడా ఏ ఇయర్ ల్యాటర్ ఏ మంత్ ల్యాటర్ ఏ వీక్ ల్యాటర్ అదే ఒక వారం తర్వాత లేదంటే కనుక ఒక పది రోజుల తర్వాత ఈ టెన్ డేస్ ల్యాటర్ సో టెన్ డేస్ ల్యాటర్ అది ఒక వారం తర్వాత వన్ ఏ వీక్ ల్యాటర్ ఇలాగ మనం ఏ ఏ వీక్ ల్యాటర్ ఏ ఇయర్ ల్యాటర్ అనేది ఈ ఫ్రేజ్ని మనం మన లాంగ్వేజ్లో ఉపయోగించుకోవచ్చు చూడండి ద సేమ్ సెయిల్ రీ ఎంటర్స్ ఈ రీఎంటర్స్ అనేది కూడా చూసుకుంటే మనకి మళ్ళీ వచ్చింది ద బార్ మ్యాన్ అండ్ ఆస్క్స్ మళ్ళీ అడిగింది ఇవన్నీ చూస్తే చూడండి ఇక్కడ అన్ని ఎస్లు అనమాట ఇవన్నీ థర్డ్ పర్సన్ సింగిలర్ అనమాట ఎందుకంటే ఈ అడిగిన వాళ్ళు ఈ అండ్ స్నేయిల్ అండ్ ఇక్కడ కిక్స్ ఎవరినంటే స్నేయిల్ని అండ్ బార్ మ్యాన్ చెప్పాడు ఇక్కడ ఇతను అతను థర్డ్ పర్సన్ సింగ్లర్ అండ్ వాక్స్ ఇక్కడ బార్ బార్మెన్స్ థర్డ్ పర్సన్ సింగ్లర్ ఎందుకేంటంటే స్టోరీ నేను చెప్తున్నాను నేను ఫస్ట్ పర్సన్ మీరు వింటున్నారు మీరు సెకండ్ పర్సన్ బార్ మ్యాన్ థర్డ్ పర్సన్ సో టెల్స్ కాబట్టి ఇక్కడ స్నేయిల్ రావడం జరిగింది బార్ మ్యాన్ చెప్పడం చేశాడు అతను తనడం జరిగింది సంవత్సరం తర్వాత అది మళ్ళీ రావడం జరిగింది రీ అంటస్ అతను మళ్ళీ అడిగింది కాబట్టి ఇక్కడ మనం వాక్స్ టెల్స్ కేక్స్ అండ్ రియంటర్స్ ఆస్క్స్ ఇవన్నీ మనకి ఏం చూపిస్తున్నాయి అంటే మనం ఒక అయిపోయిన విషయాన్ని గురించి మనం చెప్తా ప్రజెంట్ కరెంట్ స్టోరీలో ప్రజెంట్ నడుస్తున్న స్టోరీలో మనం చెప్తున్నామంటే దాన్ని సింపుల్ ప్రజెంటన్స్ ఉపయోగించి మనం చెప్పచ్చు ఆ విషయాన్ని రైట్ ఐ హోప్ యూ గాట్ ఇట్ సో థ్యాంక్ యూ అండ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి